తెలంగాణలోనూ మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జ్యోతి కిరణ్ ఆఫీసులో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అటు హైదరాబాద్ బాగంబర్పేటలోని జ్యోతి కిరణ్ ఇంటిలోనూ తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ తో పాటు మరో 4 ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ఆస్తులపై ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ అప్డేట్ చేస్తారు. రాధాకృష్ణ, ఈ అవినీతి భాగోదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూడవచ్చు, భారీగా బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో పాటుగా వెండి వస్తువులు కూడా మనం చూస్తున్నాం. అలాగే ల్యాండ్ కూడా చాలా దొరికినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతము వాటిని విజువల్స్ లో చూడవచ్చు. ఏసీబీ అధికారులు ప్రస్తుతము తనిఖీలు చేస్తున్నారు, వాటిని చెక్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అతనిపైన గత కొద్ది కాలంగా వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ బాగంబర్పేటలో ఉన్న ఆయన ఇంట్లో దాడులు చేయడం జరిగింది. బాగంబర్పేటతో పాటు ఇటు హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే నిజామాబాద్ లో ఆయన కార్యాలయం పైన ప్రస్తుతము దాడులు కొనసాగుతున్నాయి. డిఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో ప్రస్తుతము ఎక్సైజ్ టీము ఈ దాడులను కొనసాగిస్తుంది. బంగారు ఆభరణాలు భారీగా లభించాయి మనం చూస్తున్నాం విజువల్స్ లో. అతని కుటుంబానికి సంబంధించిన బంగారు ఆభరణాలు అవి, వాటితో పాటు ఇటు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా లభించాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎస్పీ అశోక్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఏంటి సార్ ఇవాళ ఈ దాడులకు సంబంధించి ఏం లభించాయి? ఈయన జ్యోతి కిరణ్ ఏంటి పాత్ర? యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ రేంజ్ 1 వాళ్ళు వీ రిజిస్టర్డ్ ఏ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ అగేన్స్ట్ జ్యోతి కిరణ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. ప్రీవియస్లీ ఈ వర్క్డ్ యాజ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. అతని పైన నిన్న కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అతని ఇంటి పైన మరియు అతని ఇన్లాస్ ప్లస్ అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ మరియు అతని ఆఫీస్ పైన సెర్చెస్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మా మార్నింగ్ నుంచి సెర్చెస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 30 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అట్ జైరాబాద్, అబౌట్ 14 plots అట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ 2 flats ఇన్ హైదరాబాద్ సిటీ, అబౌట్ 75 to 1 kg గోల్డ్ అట్లుంది. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక లాకర్ కీ ఉంది, అవన్నీ తరువుగా వెరిఫై చేయాలి. ఏమంటున్నాడు సార్ జ్యోతి కిరణ్? ఏమంటున్నాడు ఈ మొత్తం ఆస్తులకు సంబంధించి? జ్యోతి కిరణ్ ఈజ్ అట్ నిజామాబాద్. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు, జ్యోతి కిరణ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నిజామాబాద్ టు హైదరాబాద్, ఈజ్ ఆన్ ది వే. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి సార్ హైదరాబాద్ లో? హైదరాబాద్ జ్యోతి కిరణ్స్ రెసిడెన్స్, మరి వాళ్ళ ఇన్లాస్ రెసిడెన్స్, మరి ఇంకా 3 ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో ఉన్న లింక్స్ మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. వాళ్ళ ఇండ్ల పైన కూడా సెర్చెస్ చేస్తున్నాం. మొత్తం కిలోకు పైగా కూడా బంగారు ఆభరణాలు లభించాయనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఆభరణాలని, అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆభరణాలు, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కార్డ్స్ మనం చూడవచ్చు. ఆ పాస్పోర్ట్ సైజ్ లో ఉన్న ఫోటోనే జ్యోతి కిరణ్. అతను ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ప్రస్తుతం నిజామాబాద్ లో పనిచేస్తున్నాడు. అతను నిజామాబాద్ లో ఉన్నాడు, అతన్ని మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఆయన ఈ ఇల్లు మాత్రం ఆయనకు సంబంధించిన ఫ్లాట్ ఇది. మొత్తం 30 ఎకరాల భూమిని జైరాబాద్ లో గుర్తించడం జరిగింది. అలాగే 14 ఫ్లాట్లను కూడా రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా గుర్తించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లు కూడా తెరవాల్సి ఉంది కాబట్టి ఒకవేళ అకౌంట్లు బ్యాంకు లాకర్లు కనుక తెలిస్తే ఇంకా అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం అతనికి సంబంధించి మొత్తం 4 ప్రాంతాల్లో, ఒక హైదరాబాద్ లోనే 4 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయనేది అధికారులు చెప్తున్నారు. రిషి రైట్, థ్యాంక్ యూ.